నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు హైమటాక్స్ ఇవాళ నేను మరికొన్ని సందేహాలను ఈ వారాహిదేవి గుప్త నవరాత్రుల్లో వచ్చిన సందేహాలను తీర్చడం కోసం ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను ఏంటి అందరూ కూడా అమ్మ పూజకి సిద్ధమవుతున్నారా పూజా సామాన్ అన్ని క్లీన్ చేసుకోవటం ఇంటిని పరిశుభ్రపరచుకోవటం అలాగే అమ్మవారిని తెచ్చుకొని అలంకరించుకోవటం ఇటువంటి ఎన్నో పనులు మనకి గుప్త నవరాత్రుల్లో ఉంటూ ఉంటాయి మరి సోమవారం నుంచి మొదలయ్యే ఈ గుప్త నవరాత్రుల కోసం మీరందరూ కూడా సిద్ధం అవుతున్నారని అనుకుంటున్నాను అత్యంత సులువుగా ప్రతి ఒక్కళ్ళు కూడా తమకున్న శక్తిలో చేసుకోవడానికి వీలు నేను నిన్న వారాహిదేవి నవరాత్రుల పూజా విధానాన్ని అయితే చూపించాను అందరి దగ్గర కూడా ఎటువంటి విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ లేకపోవచ్చు అందుకనే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పసుపు వారాహిదేవిని ఏ విధంగా చేసుకోవాలి అమ్మవారి పూజ ఏ విధంగా చేసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి అనేది నిన్నటి వీడియోలో పెట్టాను అయితే దాని కింద కామెంట్స్లో కొన్ని డౌట్స్ అయితే అడిగారు అలాగే తరచుగా మనకు వచ్చే కొన్ని సందేహాలను కూడా తీరుస్తూ ఈ వీడియోను అప్లోడ్ చేస్తున్నాను విగ్రహాలు లేవని అసలు బాధపడద్దండి మీకున్న దాంట్లో ఆ అమ్మ మనతోనే మన ఇంట్లోనే ఉందని భావించి ఈ గుప్త నవరాత్రుల్ని మొదలు పెట్టండి మీరు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది తప్పకుండా మన ఇంట్లో ఎటువంటి కష్టం ఉన్నా కూడా పోతుంది అటువంటి విగ్రహాలు ఉన్నవాళ్ళైతే కనుక అభిషేకాలు చేసుకోవచ్చు లేదా చిత్రపటం ఉంటే పెట్టుకోవచ్చు లేని వారి కోసం వీలుగా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పసుపు వారాహిదేవి అమ్మవారిని అయితే తయారు చేసుకొని నిరభ్యంతరంగా అమ్మవారికి పూజనైతే చేసుకోవచ్చు అయితే ఇంక ఇక్కడి నుంచి డౌట్స్ అడిగారు కాబట్టి ఆ డౌట్స్లోకి వెళ్ళిపోతామండి అసలు ముందుగా పూజా రూమ్ని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి పూజా సామాను ఏమన్నా క్లీన్ చేసుకోవాల్సి ఉంటే ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అమావాస్య ఉంది కదా అని డౌట్ ఉండొచ్చు ముఖ్యంగా అమావాస్య రోజు చాలామంది కూడా క్లీన్ చేయరు అయితే మనకి ఆదివారం ఉదయం వరకు మాత్రమే అమావాస్య ఉంది కాబట్టి ఆదివారం ఉదయం తొమ్మిది దాటిన తర్వాత మీరు చక్కగా పూజారేమిని కానీ పూజా క్లీనింగ్ సామాన్లు ఏమైనా ఉంటే అవన్నీ క్లీన్ చేసుకోవచ్చు చక్కగా అమ్మవారిని ఏర్పరచుకోవచ్చు కాబట్టి ఇంటిని ఏదైనా శుభ్రం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ముందుగానే సోమవారం నుంచి మాత్రం ఏవి తొమ్మిది రోజులు కూడా మీరు ఇల్లు దులపడం కానీ క్లీన్ చేయడం కానీ దేవుడు పట్టాలు క్లీన్ చేయడం కానీ చేయకూడదు కాబట్టి ముందుగానే చేసి పెట్టుకోండి అందరి దేవుళ్ళతో పాటు కలిపి ఫోటోని పెట్టుకొని పూజ చేయొచ్చా అని అడుగుతున్నారు ప్రత్యేకంగా పీఠం పెట్టుకునే ప్లేస్ లేకపోయినా లేదా పీఠం పెట్టుకునే వీలు లేని వాళ్ళందరూ కూడా నిత్య పూజా మందిరంలో మీకు ప్లేస్ ఉంటే కనుక చక్కగా అక్కడే పెట్టి పూజ చేసుకోవచ్చు ఎటువంటి నియమాలు అవసరం లేకుండా నిత్యంగా పూజ చేసిన చోట చక్కగా అమ్మవారి పూజను చేసుకోవచ్చు అయితే దీంట్లో రకరకాల దీపారాధన మన ఇష్టప్రకారంగా మన మనసు తగ్గట్టుగా శక్తి తగ్గట్టుగా చేసుకోవచ్చు అమ్మవారికి కొబ్బరి దీపారాధనని కమల్ దీపారాధనని పసుపు కుంకం దీపారాధన పిండి దీపారాధనలు ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు మన మనసుకి అమ్మవారిని ఎలా ఆరాధించాలని అనిపిస్తే అలా చేసుకోవచ్చు అయితే కొబ్బరి దీపారాధన పెట్టినప్పుడు ఆ కొబ్బరికాయలో దీపారాధన చేస్తాం కదండి చేసిన తర్వాత అవి పక్కన పెట్టేయాలి అవి తొక్కని ప్లేస్లో పడేయండి అంతేగాని అవే చిప్పల్ని మళ్ళీ మనం నెక్స్ట్ డే పూజకి వాడకూడదు మీరు అలా కొబ్బరి దీపారాధన చేయాలనుకుంటే ఏ రోజు కాబరికాయ కొట్టి ఫ్రెష్ కొబ్బరి చిప్పల్లో మాత్రమే దీపారాధన అనేది చేయాలన్నమాట దేవి గుప్త నవరాత్రుల్లో అమ్మవారికి పూజ ఏ సమయంలో చేయాలి అంటే ఈ నవరాత్రులు మొత్తము కూడా మనం రాత్రులు చేస్తాం పూజ అంటే సెవెన్ దాటిన తర్వాత సిక్స్ థర్టీ సెవెన్ దాటి వాటిన తర్వాత మొదలు పెట్టుకొని అప్పుడు అమ్మవారి పూజ చేస్తాం కాబట్టి మార్నింగ్ మరి ఏం చేయాలి అంటే అమ్మని మనం ఆ షోడసోపచార పూజ చేసి ఆహ్వానించి అన్ని రకాలుగా పూజ చేశాము అంటే అమ్మ మన ఇంట్లో ఉందని భావించాలి మనతోనే ఉందని భావించాలి కాబట్టి అమ్మవారికి మార్నింగ్ పూట కూడా దీపారాధన చేసి పాలు కానీ పండుగ నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకొని ప్రతిరోజు సాయంత్రంగా ఈ పూజ అనేది చేసుకుంటూ ఉండండి అందుకని ఉదయం కూడా దీపారాధన చేయాలనే డౌట్ ఉంది కదా ఉదయం తప్పనిసరిగా దీపారాధన చేసి పాలు పండుగని ఏదైనా నైవేద్యం పెట్టండి అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఎందుకంటే అమ్మని మన ఇంటికి ఆహ్వానించాము అంటే మన ఇంట్లో ఉంది అంటే ఆ అతిథిని ఆహ్వానించి మనం ఏం పెట్టకుండా ఉండకూడదు కదా అందుకని చెప్పి అమ్మకి ఏదైనా నైవేద్యం కూడా పెట్టాలన్నమాట ఉదయం అంటే పాలు కానీ పండు కానీ బెల్లం మొక్క కానీ ఇటువంటివి నైవేద్యం పెట్టచ్చు ఉదయం పూట బ్రహ్మచర్యం పాటించాలా అన్నారు చెప్పాను కదండి అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానించి పూజ చేస్తున్నాము అని అంటే అమ్మవారి మన ఇంట్లో ఉంది కాబట్టి అటువంటి నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి అలాగే తలసాన రోజు చేయాలా అంటే ఆరోగ్యం బాగున్నవాళ్ళు రోజు చేయండి మాకు హెల్త్ పర్లేదు అనుకున్న వాళ్ళు ఆరోగ్యం బాగాలేని వాళ్ళు మొదటి రోజు చేసిన తర్వాత ప్రతిరోజు కూడా మనం మామూలుగా స్నానం చేసి శుచి అయిన బట్టలు అయితే కట్టుకొని అమ్మవారికి పూజనే చేసుకోవచ్చు అలాగే వితంతువు చేయవచ్చా అంటే భర్త లేని వారు చేయవచ్చా అనేది మెయిన్ డౌట్ ఒకటి ఆలోచించండి ఒక కుటుంబంలో భార్య భర్త పిల్లలు ఉంటారు భర్త చనిపోతే ఆ భార్య తప్పని సరిగా అమ్మవారి పూజ చేసుకోవచ్చు కొన్ని నోములు వ్రతాలు పీటల మీద కూర్చునేవి కొన్ని పనికిరారని అంటారు కానీ ఇటువంటి అమ్మకి పూజలు ఎవరైనా చేసుకోవచ్చు ఆ తల్లి తన బిడ్డల కోసం చేస్తుంది లేదా తనకేదైనా కష్టం వస్తే చేస్తుంది కాబట్టి పూజ వితంతులు చేయకూడదని ఏం లేదు అమ్మవారి చిత్రపటం పెట్టుకుని రెండు పూలు పెట్టి దీపారం చేసి ఆ తల్లి కూడా తన పిల్లల కోసమో తన బాగు కోసమో అమ్మవారికి సంకల్పం చెప్పుకొని నమస్కరించుకొని చక్కగా ఆవిడ కూడా పూజ అనేది చేసుకోవచ్చు అనమాట మరి చుట్టుపక్కల మనం అమ్మవారిని క్లీన్ అంటే ఏ రోజుకి రోజు ముందు రోజు పెట్టిన పూలు అవన్నీ తీసుకుంటూ ఉంటాం కదా మరి పూజారూముని చీపురితో ఓడవచ్చా పూజ పెట్టిన ప్లే పూజా ప్రదేశంలో మనం చీపురితో ఓడవచ్చా ఎలా క్లీన్ చేసుకోవాలని డౌట్ ఉండొచ్చు ఎప్పుడూ కూడా పూజ ఆ చుట్టుపక్కల ప్రత్యేకంగా పీఠం పెట్టామనుకోండి ఆ చుట్టుపక్కలంతా కూడా ఒక క్లాత్ని తీసుకొని ఆ నిర్మాళ్యమైన పూలు తీసేస్తాం కదా ముందు రోజువి అవన్నీ ఒక బౌల్లో వేసేసుకోవచ్చు ఆ చుట్టుపక్కల సామాన్ని దూపం తాలూకు ఏదైనా పడుతూ ఉండొచ్చు అక్షంతలు పడుతూ ఉండొచ్చు పూలు రేకులు పడుతూ ఉండొచ్చు అటువంటివన్నీ కూడా ఒక క్లాత్ తీసుకొని దగ్గరికి చేసుకొని చుట్టుపక్కల చా కొంత ప్లేస్ వరకు కూడా ఆ క్లాత్తోనే ఊడ్చుకొని మిగతాదంతా మీ మీరు రూమ్ అయితే శుభ్రం చేసుకోవచ్చు అది మామూలుగా చీపురితో కూడా చేసుకోవచ్చు ఆ చీపురు ఎక్కడో కూడా పూజ ప్రదేశంలో కానీ ఆ పూజా పీఠానికి కానీ పటాలకు కానీ ఆ పూజకు సంబంధించిన వస్తువులకు కానీ తగలకుండా క్లాత్తో అయితే పక్కకన్నీ తోసుకొని నీట్గా క్లాత్తోనే తుడుచుకొని ఆ తర్వాత మిగతా ప్లేస్ని మామూలుగా ఊడ్చుకొని అయితే ప్లే క్లీన్ చేసుకోవచ్చు ప్రెగ్నెంట్ లేడీస్ చేయవచ్చా చాలా వరకు కూడా కొన్ని కుటుంబాల్లో ఫిఫ్త్ మంత్ వరకే పూజ చేస్తూ ఉంటారు కొంతమంది సెవెంత్ మంత్ లోపల వచ్చే వరకు కూడా పూజ చేసుకోవచ్చు అటువంటి వాళ్ళందరూ కూడా నిరభ్యంతరంగా పూజ చేసుకోండి కానీ ప్రెగ్నెంట్ అన్నవాళ్ళు ఏంటంటే కొంత ఎక్కువ కేర్ తీసుకోవాలి వాళ్ళ హెల్త్ మీద వాళ్ళ కడుపులో ఉన్న బేబీ మీద హెల్త్ కేర్ ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి ఎటువంటి ఉపవాసాలు చేయకండి మంచి ఆరోగ్యకరమైన డైట్ తీసుకుంటూ మీ శక్తి ఉన్న మీ ఓపిక ఉన్నంత వరకు మాత్రమే అమ్మవారిది రెండు పూలు రెండు అక్షంతలు వేసైనా సరే పూజ చేసుకోవాలి అనే సంకల్పమే గొప్పది కాబట్టి మీ మన మనసుకి అది అనిపించినప్పుడు అమ్మవారి చిత్రపటాన్ని కానీ ఈ పసుపు వారాహి దేవిని కానీ పెట్టుకొని చక్కగా రెండు పూలు సమర్పించి రెండు అక్షంతాలు సమర్పించి అమ్మవారి అష్టోత్రం చదువుకున్నా చాలండి అంతేగాని ప్రెగ్నెంట్ ఉన్నవాళ్ళు ఎక్కువ కష్టపడి ఆరోగ్యాన్ని అయితే పాటు చేసుకోకండి చక్కగా మంచి డైట్ తీసుకుంటూ కూడా అమ్మ పూజని మీరు కూడా చేసుకోవచ్చు ప్రత్యేకంగా పీఠం పెట్టి నవరాత్రులు చేస్తున్న వాళ్ళైతే కనుక అమ్మవారిని కదిపేసి తీసేసి మళ్ళీ శుభ్రాలు చేసి చేయడం అలాంటివి ఏమీ చేయకూడదు ఆ చుట్టుపక్కల పూలు ఆ కుందులు తీసేయడం అవన్నీ క్లాత్ తుడుచుకోవడం చేయాలి కానీ అమ్మవారి పటాన్ని తీసేయకూడదన్నమాట ఎత్తి పెట్టేయకూడదు కాబట్టి అదే ప్లేస్లో ఉంచి చేసుకోవాలి మీకు ఆ వెసులుబాటు ఆ వీలు మీ ఇంట్లో ఉంది అంటే మాత్రమే ప్రత్యేకంగా పీఠం పెట్టుకోండి లేదా నిత్య పూజ చేసుకునే చోట చేసేసుకోండి కలశం అఖండ దీపం కూడా అంతే కలశం అఖండ దీపం ఆనవయితీ ఉంది మేము పెట్టుకుంటాము అనుకున్న వాళ్ళు నేను పూజా వీడియోలో కూడా చూపించాను కలశం అఖండ దీపం పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కలశాన్ని ఎట్టి పరిస్థితిలో కదిలించకూడదు అఖండ దీపం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కొండెక్కకుండా జాగ్రత్తగా ఆ అఖండ దీపాన్ని వెలిగేలా చూసుకునే బాధ్యత ఉంది మాకు ఆ ఇంట్లో మాకు మనుషులు ఎక్కువ మంది ఉన్నారు మేము చూసుకోగలం అనుకున్న వాళ్ళ మాత్రమే పెట్టుకోండి కలశ స్థాపన కూడా అలానే స్థాపన ఉంటే అమ్మవారికి శంక నైవేద్యాలు పెట్టి పూజ మాత్రం ఏ రోజు మానకుండా చేసుకోవాలి కాబట్టి ఆ వెసులుబాటు ఉంటేనే కలశం అనేది పెట్టుకోండి కలశం అయితే ప్రతిరోజు మార్చాల్సిన అవసరం లేదు అలా మార్చకూడదు కూడా ఒకసారి మీరు తొమ్మిది రోజులు అనుకున్నారా ఐదు రోజులు అనుకున్నారా మూడు రోజులు అనుకున్నారా చూసుకొని అన్ని రోజులు కూడా ఆ కలసాన్ని అలానే ఉంచేయాలి అసలు మరి పీఠమే ఏర్పరచుకోవాలనుకుంటున్నాము రేపు సోమవారం పూట మరి ఉదయం పెట్టాలా లేకపోతే ఈవినింగ్ పెట్టాలని డౌట్ ఉండొచ్చు మీరు ఈవినింగ్ పూజ కాబట్టి రేపు సోమవారం ఉదయం నుంచి అన్ని ఏర్పాట్లు నెమ్మదిగా ఈవినింగ్ సిక్స్ థర్టీ లోపల చేసుకోండి పీఠం దగ్గర ముగ్గులు పెట్టడం పటాన్ని అలంకరించుకోవడం కుందులు రెడీ చేసుకోవడం ఒత్తులు అక్షింతలు కలుపుకొంచుకోవటం లేదా నూనె అగ్గిపెట్ట ఏకహారతులు ఇవన్నీ దగ్గర పెట్టుకోవటం ఇవన్నీ కూడా మార్నింగ్ నుంచి మీరు చక్కగా అన్ని ఏర్పాట్లు చేసుకొని మంచి బట్టలు కట్టుకొని ఏర్పాటు చేసుకొని సాయంత్రంగా మళ్ళీ స్నానం చేసి అప్పుడు అమ్మ దగ్గర కూర్చొని పూజ అయితే చేసుకోవచ్చు పీటను అదంతా కూడా ఏర్పరచుకోవటం అనేది మార్నింగ్ నుంచే చేసేసుకోవచ్చు పూజ అనేది ఈవినింగ్ మొదలు పెడతాం అనమాట రేపు సోమవారం మొదటి రోజు కాబట్టి అన్ని రోజులు చేయలేము అనుకున్న వాళ్ళు ఏడు రోజులు చేయొచ్చు మొదటి మూడు రోజులు చేయొచ్చు లేదా మొదటి రెండు మూడు రోజులు మీకు కుదరకపోతే అక్కడి నుంచి మొదలు పెట్టచ్చు చివరి మూడు రోజులు చేయొచ్చు అసలు మాకు ఇన్ని రోజులు కుదరదు మేము ఉద్యోగాలు ఇచ్చా లేదా హెల్త్ రిచ్చా మాకు కుదరదు అనుకున్నవాళ్ళు రేపు శుక్రవారం పంచమి పూట చక్కగా చేసుకోండి అంటే జూన్ పంతొమ్మిది మనకి మొదలైతే ఈ గుప్త నవరాత్రులు ఆ వచ్చే శుక్రవారం పూట చక్కగా పంచమి రోజు అమ్మవారికి ఇష్టమైన తేదీ రోజు కాబట్టి ఆ రోజు చేసుకోవచ్చు లేదా చివరి రోజు చేసుకోవచ్చు చివరి మూడు రోజులు చేసుకోవచ్చు తల్లిని పూజించాలి ఆ అమ్మను నమ్ముకుంటే ఎటువంటి కష్టమైన తీరుతుందని నమ్మడమే మెయిన్ సంకల్పం అది ఆ గొప్ప సంకల్పాన్ని నెరవేర్చుకోవడం కోసం అమ్మని ఏ రోజు ఎప్పుడైనా ఎలా అయినా ఆరాధించవచ్చు కొంతమందికి సంవత్సరం సూతకం అనేది ఉంటుంటుంది ఉంటుంది అంటే ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉన్నారనుకోండి వాళ్ళు ఆల్రెడీ చనిపోయి త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది లేకపోతే ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అవుతుంది మరి వాళ్ళకి సంవత్సరం కంప్లీట్ అవ్వలేదు అటువంటి అప్పుడు మేము చేసుకోవచ్చా కానీ అమ్మని పూజించాలి ఉంది అనుకున్నప్పుడు ఏంటంటే కొంతమందికి నిత్య పూజ చేసుకునే అలవాటు ఉంటుంది అటువంటి వాళ్ళు ఆ కర్మకాండలు అయ్యే ఆ పదకొండు రోజులు పన్నెండు రోజులు మాత్రమే పూజ చేసుకోరు తర్వాతంతా రోజు నిత్య దీపారాధన ఇంట్లో ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అయితే ఇటువంటి వాళ్ళు ఎప్పుడో ఒక్కసారి పూజ చేసుకుంటాము కానీ మాకు ఈ సంవత్సరం ఈ వారాహిదేవి నవరాత్రులు చేసి ఉంది కానీ మాకు సంవత్సరం శోతకం అవ్వలేదు అనుకున్న వాళ్ళు ఏంటంటే ఏదైనా ఒక్క రోజైనా సరే అమ్మవారి ఈ విధంగా పసుపు దేవిని కానీ లేదా పటం ఉంటే పటం కానీ పెట్టుకొని రెండు పూలు అక్షన్ వేసి ఎటువంటి కలసం కానీ అఖండ దీపం కానీ పెట్టుకోకుండా మీరు పూజ చేసుకునే అలవాటు ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళైతే కనుక చక్కగా చేసుకోవచ్చండి కానీ అది ఇంట్లో ఆనవాయితీని బట్టి ఉంటుంది అంతే కొంతమంది సంవత్సరం వరకు టెంపుల్స్కి వెళ్ళడం కానీ దేవుని ముట్టుకోవడం కానీ చేయరు అటువంటి వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళని కనుక్కొని చేసుకోండి అటువంటి పట్టింపులు లేవు మన ఇంట్లో రోజు దీపారాధన చేసుకునే అలవాటు ఉంది కాబట్టి అనుకునే వాళ్ళైతే కనుక ఎటువంటి కలశాలు అవి పెట్టకండి ఎందుకంటే నోములు వ్రతాలు చేయరు కాబట్టి వాళ్ళు కలశం అనేది మాత్రం లేకుండా చక్కగా అమ్మవారి నార్మల్గా ఫోటో పెట్టుకుని అయితే పూజ అయితే చేసుకోవచ్చు ఒకవేళ మనం పూజ మొదలుపెట్టాక మధ్యలో పీరియడ్స్ వస్తాయి ఎలా అనేది ఇది సహజంగా ఆడవారికి ఉండేదే కానీ సహజంగా చాలా మంది వరకు పీరియడ్స్ డేట్ ఎప్పుడనేది మనకు ముందుగానే తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి నిర్ణయించుకొని ఇంట్లో చూసు చేసుకునే వెసులుబాటు ఉంటుంది అంటేనే మొదలు పెట్టండి లేదా ఏదైనా ఒక రోజునే చేసుకోవచ్చు ఒక మూడు రోజులైనా చేసుకోవచ్చు తొమ్మిది రోజుల్లో ఒకవేళ కొంతమందికి డేట్స్ అటు ఇటు అవుతుంటాయి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి రెగ్యులర్గా రావు అటువంటి వాళ్ళకి మాకు తెలియదు కదా మాకు ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ చేసుకోవాలని అనుకున్నప్పుడు మీరు ఎప్పటికప్పుడు ఒక మూడు రోజులు చేసుకోండి ఇంకా రాదు వస్తుంది అనేది మనకు తెలియదు కానీ మనం అమ్మ పూజ చేసుకోవాలని మొదలు పెడుతు ఉంటాం కదా ఇంట్లో ఎవరైనా మీ పదులు కనీసం ఎవరైనా మీ హస్బెండ్ కానీ ఎవరైనా ఉంటే అనుకోకుండా పీరియడ్ మధ్యలో వస్తే పూజారం సపరేట్గా ఉంటే గనక అతను ఆ పూజను చేసుకోవచ్చు లేదా కనీసం ఆ రోజు అమ్మవారికి ఉద్వాసం చెప్పి ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులైనా అమ్మవారికి ఉద్వాసం చెప్పి కనీసం తీసేసేయండి అంతేగాని పీరియడ్కి సంబంధించి అమ్మవారిని ముట్టుకోవటం కానీ అటువైపు రావటం కానీ అస్సలు చేయొద్దు సాధ్యమైనంత వరకు డేట్స్ తెలుస్తాయి కాబట్టి దాని ప్రకారం మొదలుపెట్టి చేసుకోండి ఒకవేళ అనుకోకుండా మీకు పీరియడ్ వస్తే కనుక మిగతా కుటుంబ సభ్యుల్లో ఆడవాళ్ళు ఎవరు లేకపోయినా కనీసం భర్త అయినా ఉంటారు కాబట్టి ఆ భర్తనైనా అమ్మవారికి ఆ పూటకి దీపారం చేసి పానకమైన నైవేద్యం పెట్టి అమ్మవారికి కంపల్సరీ పెట్టవలసిన నైవేద్యం కదా అది పానకం నైవేద్యం పెట్టి అమ్మవారికి ఆ రోజు ఉద్వాసం చెప్పైనా సరే పక్కన పెట్టేయమని తీసి అంతేగాని అమ్మవారు ఉన్న చోటకి అలా పీరియడ్లో ఉండి అటువైపు రావడం కానీ అవి చేయొద్దు అలా మీకు మొదటి రోజు మొదలు పెట్టగానే వచ్చింది అనుకోండి పక్కన పెట్టేస్తారు కదా అమ్మవారిని ఉద్వాసన చెప్పేసి మీరు చక్కగా ఐదు రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టి అమ్మవారి పూజ చేసుకోవచ్చు అమ్మని పూజించడానికి ఈ రోజు ఆ రోజు అనేమి లేదండి ఎప్పుడైనా మనస్ఫూర్తిగా అమ్మను కొలవచ్చు అయితే పీరియడ్ అయిన ఫిఫ్త్ రోజు చేయవచ్చా అనేది చాలామందికి డౌట్ మనకి మాసిక నియమం ప్రకారం అంటే మనకు వచ్చే పీరియడ్స్ ప్రకారం ఏవైతే మనకి పీరియడ్లో జరుగుతుందో అది కంటిన్యూగా అవుతూ ఉంటే మాత్రం ఐదో రోజు కూడా ముట్టుకోవద్దు అది పూర్తిగా ఆగిపోయిన తర్వాత అప్పుడు అమ్మవారి పూజ అనేది మీరు చేసుకోవచ్చు మరి సంవత్సరం శోతకం గురించి చెప్పారు అనుకోకుండా ఎవరైనా పూజ మధ్యలో ఉన్నప్పుడు ఎవరైనా చనిపోతే చూడటానికి వెళ్ళొచ్చా ఇలాంటి పూజ మొదలు పెట్టినప్పుడు అని ఉండొచ్చు ఒక మాట చెప్పాలంటే మానవత్వం లేని పూజలు సంస్కారం లేని పూజలు ఎక్కడా కూడా మనకి మంచి ఫలితాన్ని ఇవ్వవు మనము చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళచ్చా అని అంటే ఏంటంటే ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళు వెళ్ళి చూసి రావచ్చు లేదు తప్పనిసరి బాగా దగ్గర వాళ్ళు వెళ్ళాలి అనుకున్నప్పుడు లేదండి చివరి చూపు మన మనుషుల్ని మళ్ళీ చూడాలనుకున్నా చూడలేము అటువంటి చివరి చూపుకు వెళ్లాల్సి వచ్చింది అమ్మవారి పూజలో ఉంది అనుకున్నప్పుడు మనం వెళ్ళి చూసి వచ్చి తలస్నానం చేసి ఇంట్లోకి రాకుండా తలస్నానం చేసి ఒకవేళ ఇంట్లోనే వాష్రూమ్స్ ఉంటే గనక ఏవి ముట్టుకోకుండా తలస్నానం చేసి ఆ బట్టలన్నీ తడిపేసి ఆ తర్వాత ఒకసారి గంగా జలం కానీ పసుపు నీళ్లు కానీ ఇంటి నిండా చల్లి ఒక తులసి ఒక మామూలు గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకొని తులసి దళం వేసి పసుపు వేసి ఇంటిని అంతా శుద్ధి చేసుకొని పూజామందిరాన్ని అంతా చల్లి చక్కగా మీరు అమ్మవారి పూజ చేసుకోండి మానవత్వం లేకుండా మనుషులు చనిపోతున్నా మనం వాళ్ళని వదిలేసి పూజలు చేయమని ఏ భగవంతుడు కూడా చెప్పడు సాధ్యమైనంత వరకు మీరు వెళ్లకుండా మిగతా వాళ్ళు ఎవరైనా చూసి రావచ్చు కానీ కొంతమందికి ఏంటంటే మన వాళ్ళు కంపల్సరీ వెళ్ళి చూడాలి చనిపోయిన చోటికి వెళ్లాల్సి వస్తుంది మధ్యలో పూజ ఆపాల్సి వస్తుంది అటువంటప్పుడు ఏం చేయలేం కదా అనుకోకుండా జరిగే వాటికి ఏ భగవంతుడు కూడా మనకి ఆగ్రహించడు మనకేమీ చెడు చేయరు కాకపోతే తప్పని పరిస్థితి అలాంటి ప్లేసులకి వెళ్లాల్సిందే అనుకున్నప్పుడు వెళ్ళండి లేదా అమ్మ పూజని రభ్యంతరంగా మీరు ఎటువంటి ఆటగాళ్ళే కూడా చేసుకోండి అలాగే మనం ఉద్వాసన ఎలా చెప్పాలి అది నేను ఒక వీడియోలో అయితే చేసి చూపిస్తానండి ఎందుకంటే అది చాలామందికి అమ్మవారిని ఎలా కదిలించాలి ఏంటి అందులో చివరి రోజు మంగళవారం వచ్చింది ఆ రోజు కదిలించచ్చా ఎలా కదిలించాలి అనే సందేహం ఉంటుంది కదా కాబట్టి నేను ఒక వీడియోలో అయితే ఉద్వాసన ఏ మంత్రంతో ఎలా చెప్పాలి అమ్మవారికి అనేది నేనైతే చేసి చూపిస్తాను ఆ పూజ ఎలా కంప్లీట్ చేయాలని అడుగుతున్నారు కదా పూజ కంప్లీట్ చేయడమే అది అంటే మీరు ఎన్ని రోజులు అయితే అనుకుంటారో అన్ని రోజుల తర్వాత ఉద్వాసం ఎలా చెప్పాలి అని నేను ఒక వీడియోలో అయితే చేసి పెడతాను ఉన్న సందేహాలన్నిటి కూడా నేను తీర్చాను అనుకుంటాను ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి ఇన్ఫర్మేషన్ నచ్చిన వాళ్ళు షేర్ చేయండి